ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అటు చూడండి, బుజ్జమ్మ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే కొంపు తీసి మనకు తెలిసిందా వీళ్ళకి తెలిసిందా? మనకేం తెలియనట్టే ఉందాం. అంతే అంతే, మీరేంటి ఇక్కడ? ఏం చేయమంటావు అక్కయ్య? అక్కడ మాకు చేయడానికి ఏముందని చెప్పు. ఏదన్నా పెట్టుకొని బతకడానికి కూడా పెట్టుబడి కూడా లేదు కదా. ఇక్కడేం పెట్టడానికి వచ్చారు? ఇంకొక మీనింగ్ ఏం లేదు బావు గారు, సింగిల్ మీనింగే. ఇది భూపతి గారు ఊరు కదా, ఇక్కడే ఏదో కూలీనాలు చేసుకుని బతుకుదామని వచ్చాం. పని చేసుకోవడానికి ఇక్కడి దాకా రావాలా? అంత బతుకు బతికి అక్కడ కూలి పనులు చేసుకోలేంగా అక్షరా. ఏం బతికారు చెప్పుకోడానికి అంత బతుకు? మోసాలు ద్రోహాలేగా చేశారు. ఇంకా అలాంటివేం చేయకూడదనే కదక్కయ్య, మిగిలిన ఈ జీవితాన్నైనా మచ్చలేని మనుషుల్లో బతకాలని చెప్పి పుట్టిన ఊరికే వచ్చేశాను. వీళ్ళు కూడా వస్తానంటే తెచ్చాను. నిజం అక్కాయ్, కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఈ కట్టెలు కాలిపోయే వరకు ఇక్కడే ఉండిపోతాం. వీడేంటి నాకొకటి చెప్పి వీళ్ళకొకటి చెప్తున్నాడు? వీళ్ళొచ్చింది ఊరు చూడ్డాను కదా. మీరలా రారి, ఇక్కడికి వచ్చారంటే ఏదో దాని మీదే వచ్చారు. ఇక్కడే ఉంటుంది అక్షరా, మేమేదో దాని మీద రావడానికైనా నువ్వు అనుకోవడానికైనా సిటీలో ఏ మొహం పెట్టుకొని ఉంటామని ఇక్కడే స్థిరపడిపోదామని వచ్చాం. అవునమ్మా, ఇక మాకు ఏ ఆశలు లేవు. ఇదిగో కడుపుకు కావలసిన తిండి సంపాదించుకుంటే చాలు. మీరెన్నన్నా చెప్పండి, మీ మీద నాకు ఆ నమ్మకమే లేదు, అదసలు రాదు కూడా. తప్పు లేదులే అక్షరమ్మ, మేం చేసిన పనులాంటివి. ఇంకా తప్పులు చేయమమ్మా. చేశారని తెలియాలి అప్పుడు చెప్తా. వీళ్ళిక్కడే ఉంటారంట, మన అందరం వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. మేమసలు ఏమైనా చేస్తేనే కదా, మాకేం ఇబ్బంది లేదు బావుగారు. వదినా, అసలు మీరు ఏ పని మీద వచ్చారు? ఏం చేస్తారు, ఆరుస్తారా తీరుస్తారా? పనుల కోసమే కదా వచ్చారు, వెతుక్కోండి పోండి పదండి. ఏమీ తెలియట్లేదే, వీడు వాళ్ళకి చెప్పింది నిజమా లేక నాకు చెప్పింది నిజమా? ఇదిగో తర్వాత వద్దామా. బా, అసలు వీళ్ళు దేనికి వచ్చారో తెలియాలి, అదే ఇంటికి వీళ్ళు వెళ్తున్నారంటే డౌట్గా ఉంది. ఆ మూలకెళ్ళి చూద్దాం. మెయింటెన్స్ లేక పాడైపోయినట్టుంది బుజ్జమ్మ, బాగు చేయించి ఎవరినైనా ఇక్కడ పెట్టండి బుజ్జమ్మ. తప్పకుండా అమ్మా, అదే అనుకుంటున్నాను, ముందే ఊరుగండం పోతే చేస్తాను. చూస్తుంటే తాతగారి ఇంట్లో దాచినట్టు కూడా ఏ ఆనవాలు కనిపించట్లేదే. నేను అనుకోవడం గుడి దగ్గరున్న పరిసర ప్రాంతాల్లోనే నాన్నగారు ఏమైనా దాచారేమో అక్షరా. అయ్యుండొచ్చు అత్తయ్య గారు, ఏది మనకి క్లారిటీ రావట్లేదు కదా.
ఏమైంది? ఏంటి అలా చూస్తున్నా? ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? మీకేమైంది? నేను బానే ఉన్నానుగా, ఎందుకలా అరుస్తున్నారు? బానే ఉన్నావు కదా, మనల్ని ఆట పట్టించడానికే చేస్తున్నట్టుంది. నేనేం చేశాను? పదండి. ఏం తెలియట్లేదు, మీరేం భయపడకండి. గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా మేము చూస్తాము. ఆ రోజులు టైం ఉంది కాబట్టి ఎలాగైనా అమ్మవారి విగ్రహాన్ని, ఆభరణాలని ఎక్కడున్నాయో కనిపెట్టి ప్రతిష్ఠ చేసి మేము ఈ ఊర్ని కాపాడతాము. మీకు మాటిస్తున్నాము, ఏం కాదు, మేము ఇక్కడే ఉంటాము. అలాగేనమ్మా, మీ మీదే భారం వేశాం, ఇక మీరే కాపాడాలి. పదండి. ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి బుజ్జి మమ్మీ? పొద్దున్నీ ఏం తెలియదుగా, అందుకే ఏమన్నా తినాలి అంటాను. పద, ఇంటికి వెళ్ళాక తిందుగాని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.